హాయ్, వెల్కమ్ టు విలేజ్ సిరీ కుకింగ్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ నల్ల వంకాయతోని బఠానీ వేసి చేశాను, చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరు కూడా మిస్ కాకుండా ట్రై చేయండి. ఇది ఎక్కువ శాతం మన అమ్మమ్మలు నానమ్మలు చేసేటి వంట, చాలా మంచి రుచిగా ఉంటుంది. ఇలాంటివి తినే వాళ్ళంతా స్ట్రాంగ్గా గట్టిగా ఉన్నారు, అందుకోసమే ఈ టైప్లో ప్రతి ఒక్కరూ ట్రై చేయండి, స్ట్రాంగ్గా ఉండండి. ఇది చాలా మంచి రుచిగా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా చూడండి, చూసి సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఏంటంటే మనం చూడండి, ఇప్పుడు ముందుగా మనం నల్ల వంకాయ ఒకటి, ఒక మూడు టమోటాలను తీసుకున్నాం అన్నట్టు. ఓకేనా? ఈ నల్ల వంకాయ ఏంటంటే లేత చూడండి, మంచి ఫ్రెష్గా ఉండే చూడండి. తీసుకునేటప్పుడు పుచ్చులు అలాంటివి కూడా చూసుకునేసి తెచ్చుకోండి, మంచివి, అప్పుడు చాలా బాగుంటుంది. ఈ వంకాయని ఏంటంటే ఈ విధంగా కొంచెం లోపల వరకు ఘాట్లు పెట్టుకోవాలి, అంటే నాలుగు వైపులా కొంచెం లోపల వరకు ఘాటు పెట్టుకోవాలి. ఓకేనా? ఈ టైప్లో ఘాటు పెడితే ఏంటంటే ఇది ఉడకటానికి చాలా బాగుంటుంది. కత్తితోనే కొంచెం లోపల వరకు పెట్టండి, లోపల వరకు ఈ సెగ తగిలి సూపర్గా ఉడుకుతుంది. టమోటాలకు ఉడక ఈ గడ్డను తీసేయాలి. ఈ గడ్డను తీసేసి కొద్దిగా ప్లస్ మోడల్ టైప్లో మనం ఘాట్లు పెట్టుకోవాలి ఈ టైప్లో. ఓకేనా? కొంచెం ఎక్కువ అవసరం లేదు, కొద్దిగా వెళ్తే సరిపోతుంది. ఇప్పుడు ఈ టైప్లో అన్నింటిని రెడీ చేసుకునేసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక బాండి పెట్టుకుందాం. ఈ బాండల్ని కాస్త వేడెక్కనిచ్చి 2 గంటలు నూనె పోసుకుందాం. ఆ నూనెను కూడా కొంచెం వేడెక్కనివ్వాలి. వేడెక్కిన తర్వాత ఈ విధంగా మనం ఘాట్లు పెట్టుకున్న వంకాయని దాంట్లో పెట్టేసుకుందాం. పెట్టాక టమోటాలను కూడా మనం ఘాట్లు పెట్టున్నాం కదా, వాటిని కూడా అందులో వేసేసి ఇప్పుడు మనం మూత పెట్టి బాగా ఉడకనివ్వాలి. అంటే రోస్ట్ బాగా, అంటే మూత పెడితే కింద మీద సెగ తగిలి సూపర్గా ఉడుకుద్ది అన్నట్టు. మూత పెట్టకపోతే అడుగును మాత్రమే కాలద్ది తప్ప పైన సైడ్కి అట్ట ఉడకదు. మూత పెట్టాలి, మూత పెడితేనే దీనికి ఈ టైప్లో బాగా కాలద్ది. అయిన తర్వాత ఇప్పుడు కాస్త అలా తిరగ తిప్పి మళ్ళా మూత పెట్టి ఈ టైప్లో వేగనివ్వాలి. చూడండి, నాలుగు వైపులా సూపర్గా వేగింది. మూత పెడితే అంత బాగా ఉడుకుద్ది అన్నట్టు. ఓకేనా? చూడండి, సూపర్గా ఉడికిపోయింది కదా. ఇప్పుడు తీసేసి మనం ఒక ఏదైనా బౌల్లో కానీ గిన్నెలో కానీ వేసేసుకుందాం. కొంతమందికి డౌట్ రావచ్చు, వంకాయ ఉడుకుతుందా? కానీ ఒకసారి చూడండి, అలా అనగానే లోపలికి అట్ట వెళ్ళిపోయింది. లోపల కూడా సూపర్గా పర్ఫెక్ట్గా ఉడుకుద్ది, ఎలాంటి డౌటే అవసరం లేదు. ఇప్పుడు మనం ఏంటంటే తీసి ఇప్పుడు మీకు చూపిస్తా, చూడండి. ఒకసారి కొద్దిగా అలా అనగానే మీదకించి తోలు ఎలా ఊడొస్తుందో, అంత బాగా ఉడికిపోతాయి అన్నట్టు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ టైప్లో ట్రై చేయండి. కూర కూడా చాలా బాగుంటుంది, పర్ఫెక్ట్ రుచితో సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం వీటిని అన్ని పొక్కు తీసిన తర్వాత ఇలా ఏదైనా ఒకదాని సహాయంతో, దీంతో కానీ ముద్దగా ఉన్నా పర్వాలేదు, దాంతోనా సరే. ఇప్పుడు మనం బాగా ఎనుపుకోవాలి మెత్తగా. ఇప్పుడు మనం పప్పు ఎనపుతల్లా ఆ టైప్లో బాగా ఎనిపేసుకోవాలి. ఓకేనా? ఇలాంటిది ఉన్నా కూడా ఇంకా సింపుల్గా అవుతుంది, ముద్దగం కంటే కూడా ఇది తొందరగా ఈజీగా అవుతుంది అన్నట్టు. ఈ టైప్లో మనం పేస్ట్ టైప్లో, అంటే వంకాయ బజ్జికి ఎలా ఎనుపుతాం ఆ టైప్లో చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టి మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఒక బాండి పెట్టుకునేసి దాంట్లో ఒక గంటి నూనె పోసి దాన్ని కాస్త వేడెక్కనిచ్చి ఒక 3-4 పచ్చిమిరపకాయలను చిన్నగా సన్నగా కట్ చేసి అందులో వేసుకునేసి 1 ఇంచ్ అల్లం ముక్కను కూడా వేసేసుకుందాం. కట్ చేసి వెల్లుల్లి రమ్మని ఒక గడ్డని కట్ చేసి అందులో వేసుకునేసి జీలకర్ర 1 స్పూను వేశాక బాగా కలిపి, ఇప్పుడు ఎర్రగడ్డ ఏంటంటే ఒక 2 గడ్డలను చిన్నగా సన్నగా కట్ చేసి అందులో వేసేసుకునేసి కాస్త అలా కలబెట్టి ఇది బాగా వాడటానికి పసుపు వేసుకుందాం. పసుపు వేసి ఇప్పుడు మంచి కలర్ వచ్చేదాకా వేగనివ్వాలి. వేగిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న పచ్చి బఠానాలు, ఈ బఠానాలను కూడా కాస్త కలుపుతూ మగ్గనివ్వాలి. ఇప్పుడు స్పైసీకి తగ్గట్టు కారం వేసుకునేసి 1 స్పూను గరం మసాలా, 1 స్పూను ధనియాల పౌడరు, 1/2 స్పూను జీలకర్ర పౌడరు ఇవి వేసిన తర్వాత ఇప్పుడు మనం కాస్త అలా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి మీదకించి 1 స్పూను సాల్ట్ వేసేసి కొద్దిగా నీళ్ళు పోసేసుకుందాం.
నీళ్ళు పోస్తే ఇప్పుడు కొంచెం పలుసగా మారింది కదా, పలుసగా మారిన తర్వాత కాసేపు అలా ఉడకనివ్వాలి. నూనె పైకి తేలిందాక ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత అడుగు పట్టకుండా కాస్త అలా కలుపుకుంటూ చూసుకోవాలి. తర్వాత నీళ్ళు ఎన్ని అవసరమో అన్ని పోసుకుందాం. నేనైతే ఒక గ్లాస్ పోసా. ఇప్పుడు కలిపి మూత పెట్టి కాసేపు అలా ఉడకనివ్వాలంటే 3 నుంచి 4 నిమిషాల సేపు అలా ఉడికితే కొంచెం చిక్కబడుతుంది. మనం వేసిన బఠానీ కూడా బాగా ఉడికిపోతాయి అన్నట్టు అందుకోసం. ఇప్పుడు మనం ఇందాక పేస్ట్ చేసి పెట్టుకున్నామే వంకాయలు టమోటాలని ఎనిపి అదా పేస్ట్ని అందులో వేసేసి ఇప్పుడు కొంచెం కలుపుతూ ఉడకనివ్వాలి. కొంచెం ఏంటంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే ఈ టైంలో అడుగు పట్టకుండా మంచిగా తుకుతుకుతుకుతుగా ఉడకద్దు అన్నట్టు. కొంచెం ఎక్కువ నిమిషాలైనా పర్వాలేదు కానీ కొంచెం ఉడకబెట్టుకోవాలి. అది ఉడికిన తర్వాత మీదకించి కొత్తిమీర వేసి కాస్త అలా కలిపి ఒకసారి చూడండి ఇది ఎలా ఉందన్నది. చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి. చాలా మంచి రుచిగా ఉంటుంది. దేంట్లోకైనా సరే మీరు చపాతీ కానీ రోటీ కానీ పూరీ కానీ వేడివేడి అన్నమే కానీ దేంట్లోకైనా సరే చాలా బాగా పనిచేస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ట్రై చేసి తిని కామెంట్ రూపంలో పెట్టండి. ఇటువంటి టేస్టు వేరే ఎక్కడా దొరకదు. అంత బాగుంటుంది. ప్రతి ఒక్కరు కూడా చూడండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ కూడా నొక్కండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఈ వీడియో ఆఖరి వరకు చూసినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు.